గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు నగర మేయర్ గారు సోదరులు రామ్మోహన్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అరుణ గారు, గౌరవనీయులు తలసాని సాయి కిరణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్ యుడి అరవింద్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసి లోకేష్ గారు, శరణ్ రెడ్డి గారు, అయోధ్య మన రామ్కీ సిఇఓ గారు, రామ్కీ ఎన్విరో సిఇఓ గారు గౌతమ్ రెడ్డి గారు, అదే రకంగా మా అడిషనల్ కమిషనర్ శానిటేషన్ విశ్వజిత్ గారు, స్థానిక జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడే అక్కడ నెక్లెస్ రోడ్ వద్ద ఒక 55 మోడర్న్ రెఫ్యూజ్ కాంపాక్టర్స్ ని ప్రారంభించుకున్న తర్వాత నగరంలో ఎక్కడ ఎక్కడ చెత్త ఉత్పత్తి అయినా అత్యాధునిక పద్ధతుల్లో కలెక్షన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ అంటే ఎండ్ టు ఎండ్ చెత్త సేకరించడం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే చెత్త డిస్పోజల్ వరకు ట్రీట్మెంట్ వరకు చాలా ఆధునికమైన పద్ధతుల్లో ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో విశ్వ నగరాల్లో గ్లోబల్ సిటీస్గా చెప్పుకునే నగరాల్లో ఏ రకంగా చేస్తారో అదే రకంగా మన హైదరాబాద్లో కూడా చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత అత్యాధునికమైన ఫ్లీట్ను ఏర్పాటు చేసినందుకు ఇంత అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు నేను ముందుగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి మేయర్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు చాలా స్పష్టంగా ఈ విషయం చెప్తా ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నంత అద్భుతంగా అంత పూర్తి స్థాయి సమగ్రంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ దేశంలోని ఏ మెట్రో నగరంలో కూడా జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 44 లక్షల చెత్తబుట్టలు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నినాదం మేరకు ఇంటింటికి అందజేయడం జరిగింది. చేసి కూడా 5 ఏళ్ళయింది. 2000 కొత్త స్వచ్ఛ ఆటో టిప్పర్లను కూడా మనం ఆనాడే వినియోగంలో తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుండి ఇంటింటి నుండి కూడా చెత్త సేకరణ వ్యవస్థ కూడా కొంత పెరిగి అప్పటిదాకా 3500 టన్నులు మాత్రమే కలెక్ట్ చేసే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు 6000 టన్నుల చెత్త ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్ చేస్తూ ఉంది. అంటే కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా పెరిగింది అని మనం ఒకసారి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ ఇంకా మరింత బాగా చేయాలి, మరింత ఎఫెక్టివ్గా ఈ కార్యక్రమం జరగాలి, హైదరాబాద్లోని పారిశుద్ధ్యం మెరుగుపడాలి, పరిశుభ్ర నగరంగా, ఎందుకంటే మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో కూడా భారతదేశంలోని అన్ని మెట్రోల కంటే కూడా ముందున్నాం. మన 40 లక్షల కంటే పైచిలకు జనాభా ఉన్న అన్ని నగరాల్లో హైదరాబాదే ముందుంది. ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ, అహ్మదాబాద్ కానీ వీటితో పోలిస్తే మనం ముందున్నాం. కానీ ఇంకా బాగా చేయాలి అన్న ఉద్దేశంతో పోయినసారి 19వ ర్యాంకు వచ్చినా ఈసారి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ట్రాన్స్ఫర్ స్టేషన్స్ని అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు నగరంలో 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పెట్టడం, ఇలాంటి మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం, ఉన్న 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లను తగ్గించి 10 చేసుకోవడం, ప్రస్తుతమున్న 2000 స్వచ్ఛ ఆటో టిప్పర్ల స్థానంలో 2700 కొత్త ఆధునికమైన స్వచ్ఛ ఆటో టిప్పర్లు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలో భాగంగానే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి రాబోయే నెల రోజుల లోపలనే హైదరాబాద్లో మనకి అంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా మనకి ఎక్కడా కూడా ఆ పాత డొక్కు బండ్లు ఊరంతా చెత్త ఇస్తూ పోయే డొక్కు బండ్లు ఏవైతే మనందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నామో అవి కనబడవు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1 నెల సమయం పడుతుంది, 1 నెల రోజుల తర్వాత ఈ అత్యాధునికమైన ఫ్లీటే కనబడుతుంది ఎక్కడ చూసినా. తప్ప 1 నెల రోజుల తర్వాత మాత్రం హైదరాబాద్లో 2 డంపర్ బిన్లను పెట్టుకొని ఊరంతా చెత్త జల్లుతూ పోయే వెనకాల ఎవరైనా బండి మీద నడుస్తూ వస్తే బండి మీద నడుపుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఏ విధంగా ఉండే వాహనాలు ఏవైతే ఉండేనో అవన్నింటినీ కూడా తొలగిస్తాము, కొత్త సంవత్సరంలో అవి కనబడవు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కూడా వీటిని డీసెంట్రలైజ్ చేయడం వల్ల, వికేంద్రీకరించడం వల్ల హైదరాబాద్లో 150 డివిజన్లు ఉంటే మనం దాదాపు 90 ఇట్లాంటి సెంటర్లు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటంటే స్వచ్ఛ ఆటో వాళ్ళు ఈరోజు ఇళ్ల దగ్గర నుండి చెత్త సేకరిస్తున్నారు, కానీ ట్రాన్స్ఫర్ స్టేషన్ దూరంగా ఉండడం వల్ల, కేవలం 17 ఉండడం వల్ల, 10 డివిజన్లకు దాదాపు ఒకటి ఉండడం వల్ల వాళ్ళు అక్కడ దాకా పోకుండా ఎక్కడ పడితే అక్కడ పారేసిపోతూ ఉన్నారు. అట్లా కాకుండా వీటిని వికేంద్రీకరించడం వల్ల 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు పెట్టడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి దూరభారం కూడా తగ్గి ఎక్కడి వారు అక్కడ వచ్చి
మరి ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు. ఇప్పుడే మీరు చూశారు ఇందులో డైరెక్ట్ గా ఆటో వచ్చి ఆటో టిప్పర్ వచ్చి అందులోకి లోడ్ చేస్తే మళ్ళీ ఆ కాంపాక్టర్ ఆటోమేటిక్ గా దాన్ని లోడ్ చేసుకొని లోపల కాంపాక్టింగ్ తర్వాత అందులో ఏమైనా లిసెట్ ఉంటే, లిసెట్ అంటే మురికి నీరు కూడా ఉంటే దానికి కూడా కలెక్షన్ కోసం వేరే వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. తద్వారా ఈ క్లోజ్డ్ స్పేస్ లో చేయడం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఇబ్బంది లేదు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేదు, ఇక్కడ పనిచేసే వారికి ఇబ్బంది లేదు, నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకుండా ఎక్కడికప్పుడ ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి రామ్కీ సంస్థ వారు చెప్పడం, వారి ప్రతిపాదించిన వెంటనే జీహెచ్ఎంసీ వారు ఆమోదించడం, ఆమోదించి ఈరోజు వినియోగంలో తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు అన్ని రకాల వ్యవస్థల్లో కూడా, అంటే అత్యాధునికమైన రోడ్లు ఉండాలి, అత్యాధునికమైన నిన్న మనం ప్రారంభించుకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి వ్యవస్థలు ఉండాలి, నేరం జరగకూడదు, జరిగినా వెను వెంటనే పసిగట్టే యంత్రాంగం ఉండాలి. వాటితో పాటు అన్ని రంగాల్లో కూడా, అంటే అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, మొన్ననే మనం కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఒక ప్లాంట్ జీడిమెట్లలో ప్రారంభించుకున్నాం, ఇంకోటి జనవరిలో పత్తులుగూడలో కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఇట్లా అన్ని రకాల వ్యర్థాలకు సంబంధించి కూడా అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వచ్ఛ హైదరాబాద్ అని పిలిపించారో, స్వచ్ఛ తెలంగాణ అని పిలిపించారో, దానికి అనుగుణంగా హైదరాబాద్లో ఈ కార్యక్రమం, పట్టణాల్లో పట్టణ ప్రగతి, పల్లెల్లో పల్లె ప్రగతి పేరిట ఈరోజు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా, అంటే కేవలం ఇక్కడే కాదు నగరం మొత్తం కూడా వీటిని విస్తరించి చాలా సవ్యంగా పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా ప్రజల ఆరోగ్యాలు కాపాడే విధంగా, ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రజారోగ్యం పట్ల విపరీతమైన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెరిగింది. కాబట్టి ఆ దిశగా పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగ్గా నిర్వహించాలనే ఒక ఆలోచనతో జీహెచ్ఎంసీ ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేసినందుకు హృదయపూర్వకమైన అభినందనలు. భారతదేశంలోని ఏ నగరానికి లేని వ్యవస్థని మనకు అందించిన రామ్కీ సంస్థ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మిత్రులు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్.